శ్రీకాకుళం జిల్లా యచ్చర్ల నియోజకవర్గం లావేరు మండలం సమావేశ మందిరంలో యచ్చర్ల ఎమ్మెల్యే గొర్ల కిరణ్ కుమార్ పై లావేరు మండలంలోని వైసీపీ శ్రేణులకు ఎలాంటి అసమ్మతి గాని అసంతృప్తి గాని లేదని లావేరు ఎంపీపీ ప్రతినిధి రొక్కం బాలకృష్ణ పేర్కొన్నారు. లావేరు జడ్పీటీసీ మేసాల సీతం నాయుడు ఇతర నాయకులతో కలిసి మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంపీపీ మాట్లాడారు. ఇతర మా సీనియర్ నాయకుల సమక్షంలోనేమి ఇప్పుడు నా వెంట ఉన్నటువంటి ఈ మండల ప్రముఖులు వైఎస్ఆర్పీపీలు అయితేనే బిఎస్సిఎస్ అధ్యక్షులు అయితే మీ స్థానిక సర్పంచ్ ఎంపీటీసీలు అయితేనేమి వీళ్ళందరి సమక్షంలో నేను చెప్పేది ఏంటంటే ముఖ్యంగా నేను మాట్లాడేది లావేరు మండలంలో అసంతృప్తి అసమ్మతి అనే పదానికి అర్థం లేదు. వింటున్నారండి, అసమ్మతి అసంతృప్తి అనే పదానికి అర్థం లేదు. కారణం ఏంటంటే ఇప్పుడు మా మిత్రుడు పిఎస్సి అధ్యక్షుడు చెప్పారు, తెలుసో తెలియకో కార్యకర్త సమావేశం అని వెళ్ళినప్పటికీ అక్కడ జరిగిన పొరపాటు ఏమిటో తెలుసుకొని మేము మా పొరపాటును సరిదిద్దుకున్నామని ఆ కార్యక్రమానికి ఎవరైతే హాజరయ్యారో వాళ్ళే ఈరోజు సభావేదిక మీద మీ ఎదురు చెప్పడం జరిగింది. అది మీరు చూశారు. ఏమండి, కార్యకర్తల్లో అసమ్మతి అసంతృప్తి అనే పదము చాలా తప్పు. జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో కార్యకర్తలకే ఏదో లేకుండా నేరుగా లబ్ధిదారుడికే వెళ్ళిపోతున్నాయి. గత ప్రభుత్వంలో జన్మభూమి కమిటీ సభ్యుడితో పోల్చుకుంటే ఈరోజు ఏ స్థాయిలో ఉన్న నాయకుడికి కూడా గుర్తింపు లేదనే బాధ ఉంటే ఉండొచ్చు. ఈ విషయాన్ని జగన్మోహన్ రెడ్డి దృష్టి గారికి దృష్టికి తీసుకెళ్ళమని మేము చాలాసార్లు చాలా సందర్భాల్లో మా గౌరవ శాసనసభ్యులు మా ప్రీతమ నాయకుడు గొర్రెల కిరణ్ కుమార్ గారికి కూడా చెప్పడం జరిగింది. దానికి ఏంటంటే పాలసీ పార్టీ గవర్నమెంట్ తో ఒక స్ట్రాటజీ, అది ఆయన నేరుగా దళారీ వ్యవస్థ లేకుండా అవినీతికి అంతు లేకుండా అవకాశం ఇవ్వకుండా మేము ఒక నిర్ణయంతో మేము పోతున్నాం కాబట్టి ఆ నిర్ణయానికి ఎవరు కట్టుబడి ఉండాలి తప్ప ఇందులో ఎవరిని కించపరిచేది ఏం కాదు. పార్టీకి పునాదులు ఏ పార్టీకైనా కార్యకర్తలే, అలాగే వైఎస్ఆర్సీపీకి కూడా ఈ కార్యకర్తలే పునాది బలం కాబట్టి కార్యకర్తలను ఏ రోజు కూడా విస్మరించి ముందుకు సాగుతామన్న ఆలోచన జగన్మోహన్ రెడ్డి గారికి కూడా లేదు అనే విషయాన్ని మా గౌరవ శాసనసభ్యులు కిరణ్ కుమార్ గారు కూడా సెషన్స్కి వెళ్లే ముందు మాతో ముచ్చరించడం జరిగింది. ఏమండి, ఈ లావేరు మండలంలో అసమ్మతి అనే పదానికి లావేరు పంచాయతీ నుంచి మిత్రుడు గోపి అలాగే లింగాలవలస పంచాయతీ నుంచి మిత్రుడు అప్పలనాయుడు గారు ఏదో వెళ్తే ఈ 33 పంచాయతీల నుంచి కూడా అందరూ వెళ్ళారని కాదు. ఈరోజు లావేరు పంచాయతీ సర్పంచ్ సోదరి ఉర్లాబ్ లక్ష్మి గారు కానీ, లావేరు 1 MPTC సోదరి డోకల్ రాధా గారు కానీ, లావేరు 2 MPTC ఎన్కూర్తి సతీష్ గారు కానీ, లావేరులో సంపూర్ణ నాయకత్వం సంపూర్ణ మద్దతు సంపూర్ణ బలం అన్ని మాకు ఉన్నాయి. అక్కడ మాకు అసంతృప్తి ఎట్లేదు, మేమంతా నాయకత్వానికి గొర్రెల కిరణ్ గారి నాయకత్వానికి మేము గట్టిగా మద్దతు పలుకుతున్నాం. ఎప్పుడూ ఆయన అంటే విన్నంటే ఎన్నో దండుగా ఉంటామనే ఆలోచనతోనే ఈరోజు ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. దానికి వాళ్ళందరి సమక్షంలో మీకు ఈ ప్రెస్ మీట్ పెట్టి ఆ విషయాన్ని చెప్పడం కూడా జరిగింది. ఇక్కడ లావేరు మండలంలో అసమ్మతి అనే పదం లేదండి, ఒకటోది. రెండో విషయం, తెల్లగాల కన్యాయం జరిగిందనే విషయాన్ని సోషల్ మీడియాలో కొంతమంది అపరిచిత వ్యక్తులు అనాలోచితమైన వ్యక్తులు ఏవో కొన్ని కొన్ని హల్చల్ చేసిన వ్యవస్థం నేను కూడా చూశాను. తెల్లగాలకి గొర్లి కిరణ్ కుమార్ గారి నాయకత్వంలో జరిగినంత గౌరవం గతంలో ఈ నియోజకవర్గంలో ఏ ఎమ్మెల్యే గారి సమక్షంలో కూడా జరగలేదు, భవిష్యత్తులో కూడా జరగదేమో. కారణం ఏంటంటే లావేరు జడ్పీటీసీ జనరల్గా వచ్చినప్పటికి కూడా ఆ జనరల్ స్థానాన్ని నేను ఆశించినప్పటికి కూడా బాలకృష్ణ నీకు జడ్పీటీసీ ఇచ్చేస్తే ఎంపీపీ బాధ్యతలు ఎవరు నిర్వహిస్తారు, మీ ఎస్సీ పంచాయతీలు మీ తెలంగాణ పంచాయతీలు అయ్యాయి మరి అందులో మీరే కదా ఆర్గనైజ్ చేయాలి, కాబట్టి జడ్పీటీసీ మీకే ఇచ్చేసి ఎంపీపీ మీకే ఇచ్చేస్తే రెండు ఒకే సమాజ వర్గానికి చెందినవి అవుతాయి, కాబట్టి మనం ఈక్వేషన్ చేసుకోవాలి, బీసీలకు ఒకటి ఓసీలకు ఒకటి చేద్దాం, ఎలాగా ఎస్సీలకు ఎంపీపీ కాబట్టి ఈ ఎస్సీల తాలూకా ఎంపీపీ మీద ఉండదు, ఎంపీటీసీ మీద ఉంది కాబట్టి మీకు ఆ నాయకత్వాన్ని అప్పగించి మీ ద్వారా మండలం నడిపిద్దామనేసి ఎమ్మెల్యే గారు చెప్పడంతో సరే మీ నిర్ణయాలకు మేము కట్టుబడి ఉంటాం సార్, తప్పకుండా చేయండి, అలాగే గౌరవ మిత్రుడు సీతారాయుడు గారికి జడ్పీటీసీ ఇవ్వండి, మేము చక్రాన్ని మెజార్టీతో గెలిపిస్తామని చెప్పడం, అలాగే మంచి మెజార్టీతో మా గౌరవ మిత్రుడు సీతారాయుడు గారిని కూడా గెలిపించడం జరిగింది.
తప్పని ఖండిస్తున్నాను. ఏ నాయకుడు మీ ముందు మాట్లాడాడు? ఇప్పుడు ఎవరైతే